నేను డాక్టర్ జయకృష్ణ. ఈరోజు మనము కొన్ని పండ్ల గురించి ఆయుర్వేదంలో ఎలా వివరించారు, ఏమి వివరణలు ఇచ్చారు అనేది తెలుసుకుందాము. ఇంకొక రెండవ పండు మనము ఏదైతే చూస్తున్నామో ఈరోజు దాన్ని ఆయుర్వేదంలో దాడిమ అన్నారు. తెలుగులో దీన్ని దానిమ్మకాయ అంటారు. తర్వాత ఇంగ్లీష్లో దీన్ని పొమగ్రనేట్ అంటారు. దీని గురించి మనం చదువుకుందాము. తత్తు స్వాదు త్రిదోషఘ్నం త్రిదాహ జ్వరనాశనం హృత్కంఠముఖగంధఘ్నం తర్పణం శుక్రలం లఘు కషాయానురసం గ్రాహి స్నిగ్ధం మేధాబలావహం స్వాధుమ్లం దీపనం రుచ్యం కించిత్ పిత్తకరం లఘు అని చెప్పారు. అత్యంత అన్ని రకాల దోషాల్ని తగ్గించే గుణాన్ని దానిమ్మ పండుకి ఉంటుంది. ఈ దానిమ్మ పండు తినడం వల్ల ఎవరికి ఏ దోషం కలగదు అని ఆయుర్వేదంలో చెప్పారు. జ్వరం వచ్చింది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, అతిసారం ఉన్నది, అలాంటి పరిస్థితిలో కూడా ఏ పండు తీసుకోవచ్చు అంటే దానిమ్మ పండు హాయిగా తీసుకోవచ్చు. ఏ వయసు వాళ్ళు తీసుకోవచ్చు అంటే దీనికి వయసు పరిమితి లేకుండా అన్ని వయసు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తీసుకోవచ్చు. చాలా న్యూట్రిషన్ కలిగినది, స్వాదు అంటే మధుర రసము కలిగినది, త్రిదోషఘ్నం మూడు దోషాలని తగ్గించేది, త్రిదాహ జ్వరనాశనం. తృష్ణ అంటే దప్పిక, ఎప్పుడైతే లూజ్ మోషన్స్ ఎక్కువ అయిపోయాయో, జ్వరం ఎక్కువ ఉన్నదో, అప్పుడు చాలా నీళ్లు తాగాలి అనిపిస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో దానిమ్మ తినొచ్చు. దాహ జ్వరనాశనం, దాహ అంటే శరీరంలో ఒక బర్నింగ్ సెన్సేషన్ ఏర్పడుతుంది, చాలా హీట్గా ఫీలింగ్ అవుతుంది, అలాంటి పరిస్థితుల్లో కూడా దానిమ్మకాయ తీసుకోవచ్చు. జ్వరనాశనం, జ్వరం ఉంటే జ్వరంని తగ్గించే గుణం కూడా దానిమ్మకాయలో ఉంటుంది. హృత్కంఠ ముఖగంధఘ్నం, హృత్కంఠ ముఖగంధఘ్నం అంటే కంఠంలో అథవా ముఖంలో దుర్వాసన వస్తున్నాయి, అరుచి ఉంది, అలాంటి పరిస్థితులు కూడా దానిమ్మ తీసుకోవచ్చు. దానిమ్మకి హృదయానికి శక్తి ఇచ్చే గుణం కూడా ఉంది. సో హార్ట్ టానిక్ అని చెప్పుకోవచ్చు. సో హార్ట్ వీక్నెస్ ఉన్నవాళ్ళు అథవా హార్ట్ డిసీజ్తో బాధపడుతూ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు దానిమ్మకాయని తీసుకోవచ్చు. తర్పణం శుక్రలం లఘు, లఘు అంటే తేలికగా జీర్ణం అయ్యే ఒక వస్తువు అంటే దాన్ని లఘు అని ఆయుర్వేదంలో చెప్తారు. గురు అంటే దానికి విరుద్ధంగా ఉన్న గుణము. గురు అంటే జీర్ణానికి చాలా లేట్ అయ్యేది అథవా దీర్ఘకాలంగా ఎక్కువసేపు పట్టే జీర్ణానికి ఎక్కువసేపు పట్టే ఏదైతే వస్తుందో దాన్ని గురు అన్నారు. ఏదైతే తేలికగా జీర్ణం అవుతుందో దాన్ని లఘు అన్నారు. సో ఈ దానిమ్మకాయ అనేది తేలికగా జీర్ణమయ్యేది కాబట్టి దీన్ని లఘు అన్నారు. గ్రాహి, గ్రాహి అనే ఈ పదానికి గ్రహణి అనే ఒక పర్టికులర్ డిజీజ్ ఉంటుంది. ఆ పర్టికులర్ డిజీజ్ని మనము మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అథవా కోలైటిస్కి మనం కంపేర్ చేయొచ్చు. దీంట్లో లూజ్ మోషన్స్, లూజ్ బవల్స్ అనేది లక్షణంగా ఉంటుంది. చాలాసార్లు లూజ్ మోషన్స్ అవుతూనే ఉంటుంది. దాంట్లో మ్యూకస్, బ్లడ్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అన్నం తిన్న వెంటనే మోషన్స్ వచ్చేటట్లు అనిపించడం అనేది దీన్ని ప్రధాన లక్షణంగా మేము పరిగణిస్తాము. సో అలాంటి పరిస్థితిలో మందులు కాకుండా ఏదైనా పథ్యము మనం చెప్పాలంటే అప్పుడు దానిమ్మకాయ తినమని చెప్తాము. దానిమ్మకాయ జ్యూస్ రూపంలో కానీ దానిమ్మకాయ తినడం వల్ల గ్రాహి అంటే మనము తిన్న ఆహారము జీర్ణమైన తర్వాత దాన్ని సారము ఏదైతే మన శరీరం లోపలికి వెళ్ళాలో దాన్ని గ్రహణ శక్తి అని చెప్పారు. ఈ గ్రహణ శక్తి, గ్రాహి శక్తి ఎక్కడ ఉంటుందంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. అక్కడ గ్రాహి శక్తి పెంచడానికి కూడా ఇది తోడ్పడుతుంది. తర్వాత దీన్ని స్కిన్ అథవా దానిమ్మకాయ తొక్క అథవా త్వక్, ఎక్స్టర్నల్ స్కిన్ని యూస్ చేసి బెరడ
దాన్ని ఎండపెట్టి దాన్ని కొన్ని వేరే మందులతో పాటు కలిపి దాడిమాష్టక చూర్ణం అని కూడా తయారు చేసి అతిసారము గ్రహిణి ఇలాంటి రోగాల్లో మేము క్లినిక్లో ఉపయోగిస్తాము. మేధా బలావహం అంటే దీనికి మెమరీ పవర్ని బూస్ట్ చేసే గుణము అథవా బ్రెయిన్ స్ట్రెంగ్త్ని కూడా పెంపొందించే గుణము దానిమ్మకాయలో ఉంటుంది. స్వాధ్వామ్లం దీపనం మృత్యం కించిత్ పిత్తకరం లఘు అంటే కొంచెం అంశంలో పిత్తదోషాన్ని పెంచుతుంది. తర్వాత దీపనము అంటే ఆకలి అవ్వట్లేదు, సరిగా జీర్ణశక్తి లేదు, అలా ఉన్నప్పుడు కూడా జీర్ణశక్తిని పెంపొందించి ఆకలిని పుట్టించే గుణము దీంట్లో ఉంది. చిన్నపిల్లలకి వాళ్ళు సరిగా తినట్లేదు, ఆకలి లేదు అనేటప్పుడు కూడా మనము దానిమ్మకాయ వాళ్ళకి పెట్టచ్చు. అమ్లంతో పిత్త జనకం అమ్లం వాత కఫాపహం, సో ఆ రుచిని తగ్గట్టు ఇవి కొన్ని దోషాలని పెంచుతాయి తగ్గుతాయని చెప్పారు. ముఖ్యంగా ఇది ఒక న్యూట్రిటివ్ టానిక్, అన్ని ఏజ్ వారు ఇది తీసుకోవచ్చు, దీనికి ఏదే కాంట్రాఇండికేషన్స్ లేదు, అన్ని దోషాలని తగ్గించే గుణం దానిమ్మకాయలు ఉంది అని మనం చెప్పుకోవచ్చు.